హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు రది బ్లాగ్స్. ఎలా ఉన్నారంతా? నేను చాలా బాగున్నాను, అండ్ మీరు ఎలా ఉన్నారు కామెంట్ సెక్షన్ లో షేర్ చేయండి. సో ఈరోజు అయితే నేను మీకు మా అవుట్డోర్ కిచెన్ టూర్ చూపించాలనుకుంటున్నాను. చాలా మంది ఎప్పటి నుంచో అడుగుతూ ఉన్నారు కదా, నేను ఎప్పుడైతే మేము ఇట్లా అవుట్డోర్ కిచెన్ చేయించుకుంటున్నాము అని చెప్పాను, అప్పటి నుంచి అడుగుతూ ఉన్నారనమాట. మేము కూడా ఎక్స్పెక్ట్ చేయలేదు, చాలా లేట్ అయిపోయింది, మధ్యలో చాలా ఇబ్బందులు కూడా అయ్యాయి అనమాట. లేకపోతే నేను మీకు ఆ ప్రాసెస్ అంతా కూడా చూపించేదాన్ని స్టెప్ బై స్టెప్. అట్లా కాకపోతే కొన్ని కొన్ని అనుకున్నట్టు జరగలేదు, సో అట్లా కొంచెం డిసప్పాయింట్మెంట్ లో కొంచెం లేట్ అయిపోయింది అనమాట. సో ఫైనల్లీ ప్రాజెక్ట్ అయితే ఇప్పుడు కంప్లీట్ అయిపోయింది. నేను ఫైనల్ లుక్ ఎలా ఉంది అదంతా అయితే నేను మీతో కూడా షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. ఇది మనం ఇంట్లోంచి బ్యాక్ యార్డ్ లోకి వచ్చే డోర్ అనమాట. జస్ట్ మీకు ఒక ఐడియా ఎలా అంటే ఎలా ఉంది కిచెన్ సెటప్ అది అన్న దానికోసం నేను ఇక్కడ నుంచి చెప్తా ఉన్నాను. సో ఈ డోర్ తీసుకుని మనం బయటికి రాగానే మనకి ఇట్లా ఎల్ షేప్ లో కిచెన్ చేయించుకున్నాము. టూ బర్నర్స్ పెట్టించుకున్నాము, అండ్ అలానే ఆ పక్కన గ్రిల్ పెట్టించుకున్నాము, అండ్ ఆ పక్కన సింక్ అనమాట. సో ఇవి మెయిన్ గా అప్లయన్సెస్ అయితే. నేను ఈ అప్లయన్సెస్ మీద ఒక వీడియో కూడా చేశాను, కానీ బట్ నాకెందుకు అదంత మంచిగా అనిపించలేదు అనమాట. సో అందుకే నేను అది పెట్టలేదు. సో ఎలా అయితే ఏమి ఇప్పుడైతే మాత్రం నేను అప్లయన్సెస్ కూడా చెప్తాను. మీలో చాలా మంది ఈ గ్యాస్ స్టవ్ అయితే మాత్రం చూసారు, సతీష్ ఇప్పుడే వాష్ చేశాడు అనమాట. సో మీకు వాటర్ కనిపిస్తే ఇంట్లో పాపం బయట మాత్రమే తుడిచాడు, లోపల తుడవటం మర్చిపోయినట్టున్నాడు. నేను ఓపెన్ చేయలేదు అందుకే నాకు తెలియలేదు. ఓకే, సో ఇది మన ఒక బర్నర్ అనమాట. నేను ఒకసారి షార్ట్ లో పెడితే చాలా మంది అడుగున్నారు కూడా ఈ బర్నర్ ఎక్కడ తీసుకున్నారు ఏంటి అని. ఈ బర్నర్ అయితే నేను అమెజాన్ లోనే తీసుకున్నాను అండి. నేను లింక్ అయితే మాత్రం కింద డిస్క్రిప్షన్ బాక్స్ లో ఇస్తాను. ఈ డోర్ ఉంది కదా, ఈ క్లోజింగ్ ఓపెనింగ్ క్లోజింగ్ డోర్, ఈ డోర్ కూడా తీసేయచ్చు. ఫస్ట్ మాకు ఇదే డౌట్ వచ్చింది అనమాట, అయ్యో అనవసరమైన డోర్ ఉందే, మనం పెద్దవి ఏమైనా పెద్ద పెద్దవి పెట్టుకోవాలంటే ఇబ్బంది అయిపోతుందేమో అనిపించింది. కావాలంటే మనం తీసేసుకొని అప్పుడు మనం కొంచెం పెద్ద సైజు కళాయిలు అలాంటివన్నీ పెట్టుకోవచ్చు అనమాట. సో ఇది బర్నర్స్ అయితే మాత్రం. ఇవి మెయిన్ గా దేనికి అంటే మనం ఏమైనా కర్రీస్ కానీ ఇట్లాంటివన్నీ చేసుకుంటాం కదా, మెయిన్ గా చపాతీలు దోశలు ఇంకా తెలిసిందే కదా. ఇంకా చెప్పాలంటే మన బజ్జీలు బోండాలు సతీష్ ఫేవరెట్ అవన్నీ వేసుకోవటం కోసం అని బర్నర్లు పెట్టించుకున్నాం అనమాట. జనరల్ గా అందరూ ఒకటే పెట్టించుకుంటారు, కాకపోతే మనం కొంచెం కుకింగ్ అది కూడా ఎక్కువ ఇంట్రెస్టింగ్ గా చేస్తా ఉంటాం కాబట్టి రెండు బెటర్ ఏమో అనిపించింది. ఒకటే అంటే కొంచెం కష్టం కదా, ఏమైనా రెండు ప్యాన్స్ పెట్టుకుని కొంచెం ఫాస్ట్ గా ఉంటుంది అని చెప్పి రెండు అయితే మాత్రం మేము ఇన్స్టలేషన్ అది చేయించుకున్నాము. అండ్ నెక్స్ట్ ఇంకా ఇది కూడా ఇంకో బర్నర్ అనమాట, సేమ్ ఉంటది అది ఇది. ఆ తర్వాత ఫస్ట్ నేను అప్లయన్సెస్ గురించి చెప్పేస్తాను, ఆ తర్వాత మనం ఇంకా కిచెన్ వేరే ఇంకా ఉంది కదా అదంతా కూడా మాట్లాడుకుందాము. అండ్ ఆ తర్వాత దాని పక్కనే మనం గ్రిల్ కూడా ఇన్స్టాల్ చేయించుకున్నాము. గ్రిల్ అయితే మాత్రం కొంచెం పెద్దగానే తీసుకున్నాము. సో ఇది బ్రాండ్ వచ్చేసరికి ఇక్కడ నెపోలియన్ అని ఉంది కదా అదనమాట. ఇది కొంచెం మంచిదే. అసలు అయితే ఫస్ట్ మేము చాలా తక్కువలో తీసుకుందాం అనుకున్నాము. ఇంకా చెప్పాలంటే అసలు అప్లయన్సెస్ కి అప్లయన్సెస్ ఎంత అవుతాయి అని అనుకున్నాం అనమాట. చాలా మంది అడుగుతున్నారు ప్రైస్ గురించి, సో అందుకే నేను జస్ట్ చెప్తా ఉన్నా అనమాట. అప్లయన్సెస్ కూడా బాగానే అవుతాయండి. మనం ఫస్ట్ మేము కూడా అలానే అనుకున్నాం, హోమ్ డిపో కానీ మనం ఇలాంటి స్టోర్లకు వెళ్ళినప్పుడు బయట పెట్టేసి ఉంచుతారు చాలా గ్రిల్స్. సో అక్కడ చూస్తే నాకు మాక్సిమం 500 కనిపించింది అనమాట, మినిమం అయితే 200-300 ఉంటది. సో మొత్తం అప్లయన్సెస్ అన్నిటికీ కలిపి నేను ఒక 1000 అట్లా వేసుకున్నాను. అప్పుడు ఒక బర్నరే అనుకున్నాను, ఒక బర్నరు అండ్ అలానే ఒక గ్రిల్. సో ఇవి రెండు చూస్తే మనం ఇది 500 అయినా అది ఇంకా తక్కువ అయినా 1000 లో అయిపోతాయి కదా, బట్ మాకు అప్లయన్సెస్ మోర్ దాన్ 4000-5000 అయింది కదా. అదనమాట సతీష్ చెప్పినట్టు అప్లయన్సెస్ మనకు కొంచెం ప్రైస్ అవుతాయి. సో మీరు ఎవరైనా ప్లాన్ చేసుకుంటుంటే అది కూడా కొంచెం కౌంట్ చేసుకోండి, ఎందుకంటే ఇంత సెటప్ చేయించుకుంటున్నప్పుడు మనం కొంచెం లో కాస్ట్ వెళ్ళాలంటే ఆలోచిస్తాం కదా. ఎందుకంటే ఇది పర్మనెంట్ గా ఉండేది, జస్ట్ ఏదో ఒక గ్రిల్ తెచ్చుకొని పెట్టుకోవటం అనుకోండి, మనం కావాలంటే మళ్ళీ రీప్లేస్ చేసుకోవచ్చు, బట్ ఇది అలా కాదు కదా. సో అందుకని చెప్పి మేము కూడా ఆలోచించి తర్వాత కొంచెం వేరే మంచి బ్రాండ్స్ ఉన్న వాటికి వెళ్ళాము. ఇంకా కొన్ని ఇంకా ఉంటాయి అనమాట ఇక్కడ మనకి పారడైజ్ అని, కానీ అవి ఇంకా ఎక్స్పెన్సివ్ ఉంటాయి, బట్ మేము మాకు కొంతమంది బాగానే ఉంటుంది అని చెప్పారు. సో అంత చెప్పి తీసుకున్నాం అనమాట. ఇందులో నాకు మెయిన్ గా నేను ఒకే ఒకటి అడిగాను సతీష్ ఆర్డర్ పెట్టేటప్పుడు, నాకు ఏదైనా ఇట్లా లైట్స్ వచ్చేది కావాలి అని అడిగాను అనమాట. బాగుందా లైట్స్? లైట్ బాగుంది, నైట్ బాగుంది కదా. ఎక్కువ మోస్ట్లీ మనం ఈ గ్రిల్ ఇవన్నీ నైటే చేసుకుంటా ఉంటాం కదా, వీకెండ్స్ నైట్స్ అట్లానే. సో అందుకని చెప్పి ఉంటే బాగుంటాయి అనిపించింది అనమాట. సో అందుకే స్పెసిఫిక్ గా నేను ఇదైతే మాత్రం చెప్పాను.
అండ్ నెక్స్ట్ ఇంకా గ్రీక్ వచ్చేసరికి నాకు పెద్దగా అయితే ఏం తెలియదు, మేము ఇంకా యూజ్ చేయలేదు అనమాట. సో నాకు తెలిసినంత వరకు చెప్తాను, మీరు ఇక్కడ అబ్జర్వ్ చేస్తే మీకు ఇక్కడ తెలిసిపోతా ఉంటుంది కదా. ఇదైతే ఫైవ్ బర్నర్ అనమాట. ఫైవ్ బర్నరా ఫోర్ బర్నరా అని చెప్పాలా? ఫైవ్ బర్నర్ అంటారా? ఓకే, సో ఇదైతే ఫైవ్ బర్నర్ అనమాట. మనకు ఫోర్ వచ్చేసి కింద బర్నర్స్ ఉంటాయి, అండ్ ఫిఫ్త్ వన్ వచ్చేసి బీక్ అనమాట. ఇక్కడ వచ్చేసి మనం ఇదేదో ఉంటదండి, రోటస్రీలో ఫుల్ తందూరి చికెన్ మనం మంచి ఓల్డ్ చికెన్ పెట్టేసేసి మంచిగా రోస్ట్ చేసుకోవచ్చు అనమాట, లైక్ మన తందూరి స్టైల్లో అట్లా. సో చాలా 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 ప్లాన్ చేసుకుంటున్నారు మంచిగా, అంటే జస్ట్ నాన్ వెజ్ అనే కాదు వెజ్ లో కూడా కొన్ని కొన్ని ఉంటాయి కదా. నేనైతే మన గన్స్ కర్రీ ఉంటాయి కదా, వాటి కోసం బాగా వెయిట్ చేస్తా ఉన్నా అనమాట. చిన్నప్పుడు మేము అవి బాగా కాల్చుకొని అట్లా తినేవాళ్ళం. సో అవి దీనిలో పెట్టి ఒకసారి రోస్ట్ చేద్దాం అనుకుంటున్నాను. సో అదే టేస్ట్ వస్తుందేమో చూడాలి. ఇంకా యూజ్ చేయలేదు చాలా, ఇవి ఒకసారి మీకు చూపించాక ఇంకా యూజ్ చేయటం మొదలయ్యాలి. ఈ గ్రిల్ అయితే మనం అన్ని కూడా ఇట్లా క్లోజ్ చేసేవే తీసుకున్నాం అనమాట. అప్పుడు అంత ఆలోచించలేదు, బట్ తర్వాత అనిపించింది అనమాట ఇది చాలా చాలా ఇంపార్టెంట్ అని. ఎందుకంటే మనం మార్నింగ్ క్లీన్ చేస్తే ఈవినింగ్ కి బాగా డస్ట్ వచ్చి పడిపోతుంది బయట కదా అంతా. సో ఫుల్ డస్ట్ పడుతుంది అనమాట. అసలు కొన్ని కవర్స్ కూడా తీసుకోవాలి, ఆ ప్లాన్ కూడా ఉండే. కాకపోతే సో ఇలా క్లోజింగ్ అన్న ఉంది కాబట్టి మాకు లోపల ఏం డస్ట్ ఉండట్లేదు, బయట ఉంటుంది అనమాట. ఇదేంటి సత్తి టెంపరేచర్? ఓకే, సో సో ఇది గ్రిల్ గురించి అయితే బాగా ఫాస్ట్ గా చెప్తున్నానేమో అనిపించింది. ఇక్కడ వచ్చేస్తే మనకి సింక్ కూడా ఇన్స్టాల్ చేయించుకున్నాం అనమాట. సో ఫస్ట్ ఇది కూడా ప్లాన్ లో లేదు, బట్ తర్వాత యాడ్ అవుతా ఉంటాయి కదా, అట్లా సింక్ కూడా అయితే చేయించుకున్నాము. అండ్ ఎలాగో చేయించుకుంటున్నాం కదా అని చెప్పి మాకు ఇంట్లో కొంచెం చిన్నది వచ్చింది, అందుకని చెప్పి కొంచెం పెద్ద చేయించుకున్నాం అనమాట. సో అది ఇంకా అప్లయన్సెస్ గురించి అయితే మాత్రం. అండ్ ఇంకా ఒక రెండు ఉన్నాయి. సో ఈ డోర్స్ అనమాట, ఈ డోర్స్ కూడా మనం విడిగానే ఆర్డర్ చేసుకోవాలి అమెజాన్. సో అమెజాన్ లో ఆర్డర్ చేయించుకున్నాం అనమాట, మేమే చేయించుకుని ఇన్స్టాల్ చేయించుకున్నాము. సో ఎలాగో మనకి ఇంత స్టోరేజ్ వస్తుంది కదా అని చెప్పి రెండు తీసుకుని ఇటు ఒకటి అటు ఒకటి పెట్టించుకున్నాం అనమాట. సో ఇది మనకి స్టోరేజ్ లాగా అట్లా. మేము ఆల్రెడీ కొన్ని స్టఫ్ పెట్టేసాంలేండి, గార్డెన్ జరుగుతా ఉంది కదా, సో దానికి రిలేటెడ్ ప్లాంట్ ఫుడ్ కానీ అట్లాంటివన్నీ ఆల్రెడీ పెట్టేసుకుని ఉన్నాము. సో ఇవి అప్లయన్సెస్ గురించి అయితే మాత్రం. అండ్ ఇవి కాకుండా మనకి ఇంకా ఇవి మెయిన్ గా మనకు కనిపిస్తూ ఉంటాయి కదా, సో కనిపించకుండా కూడా చాలా ఉంటాయి అనమాట. అలాంటి వాటిలో మెయిన్ గా అయితే మాత్రం గ్రానైట్ కానీ అండ్ అలానే ఈ వాల్స్ కానీ. సో గ్రానైట్ అయితే మాత్రం గ్రానైట్ కూడా అంతే అనుకున్నాం మేము ఫస్ట్, అంటే మన కోట్లు ఇంక్లూడెడ్ కాదనమాట. కొన్ని ముందే కోట్ ఒకటి ఇస్తారు కదా, ఇట్లా మనం ఒకటి ఏదైనా బిల్డ్ చేయించుకోవాలి అంటే మనం ఒక కోట్ తీసుకుంటాం కదా. సో ఆ కోట్ లో వచ్చేసరికి గ్రానైట్ మాత్రం నాట్ ఇంక్లూడెడ్, మీరు తర్వాత పే చేయాల్సి ఉంటుంది అట్లా అని చెప్పారు. సో మేము మళ్ళీ అగైన్ అప్లయన్సెస్ విషయంలో ఎలా అయితే అనుకున్నామో సేమ్ గ్రానైట్ కూడా అంతే అనుకున్నాం అనమాట. ఎంత అవుతుందిలే గ్రానైట్, ఎంత అవుతుంది, చాలా తక్కువ ఉంటుంది, ఒక 500 లోపు అయిపోతుంది, ఇట్లానే అనుకున్నాం అనమాట. నాకు ఇండియాలో కూడా పెద్ద ఎక్స్పీరియన్స్ ఏం లేదులేండి, సో మీరే షేర్ చేయండి మీకు ఎవరికైనా ఐడియా ఉంటే. అంత ఉంటుందా అసలు మన దగ్గర కూడా, అంత ప్రైజ్ ఉంటుందా, అదంతా అయితే షేర్ చేయండి. సో మాకు గ్రానైట్ వచ్చేసరికి ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా ఈ ఎల్ షేప్ వరకు, ఇంతవరకు గ్రానైట్ వచ్చేసరికి ఐ థింక్ 1800 అసక్తి ఇంతపడింది అంటే ఫస్ట్ 1800 కోటు గ్రానైట్ లేదన్నమాట. సో తర్వాత 1500 పడింది. ఇప్పుడు ఇది గ్రానైట్ కాదు కదా, మర్చిపోయాను, గ్రానైట్ కాదు ఇది క్వార్ట్స్. క్వార్ట్స్ ఏదో నేచురల్ స్టోన్ అని ఏదో చెప్పినట్టుంది. యాక్చువల్లీ క్వార్ట్స్ లో కూడా దీని పేరేంటో మర్చిపోయాను. ఇది అవుట్డోర్ కి, మా అవుట్డోర్ కి ఎక్కువ వాడుతుంటారు ఇది. మన ఇంట్లో ఉన్న క్వార్ట్స్ వేరు, ఇది వేరు. ఓకే, సో ఆ క్వార్ట్స్ లోనే ఇది కూడా ఒక టైప్ అంట. అసలైతే ఫస్ట్ అంటే గ్రానైట్ అయితే మనకి ఇంకొంచెం తక్కువకి వస్తుంది, బట్ మా ఇంట్లో కూడా మీ కిచెన్ కి చూసే ఉంటారు కదా, క్వార్ట్స్ గ్రానైట్ కి క్వార్ట్స్ కి అయితే మాత్రం కొంచెం డిఫరెన్స్ ఉంటది. గ్రానైట్ అయితే రఫ్ గా వాడుకోవచ్చు, క్వార్ట్స్ అయితే మన ఏదన్నా పడినా అది అబ్జర్వ్ చేసేసుకుంటది. అవునా, బాగా ఫేస్ చేస్తున్నాము, ఇక్కడ కూడా ఆల్రెడీ చేసాము, చాలా కష్టపడి మళ్ళీ పే చేసి మరి అది పోగొట్టాల్సి వచ్చింది. సో అది ఇక్కడ ఇది క్వార్ట్స్ గురించి అయితే మాత్రం. సో సతీష్ అయితే చెప్తున్నాడు కదా మనకి అరౌండ్ 1500 పడింది అనమాట, మేము అంత అనుకోలేదు, కొంచెం తక్కువలోనే అయిపోతుంది అనుకున్నాము. సో మనం స్టార్ట్ చేసాక అయితే మాత్రం ఇంకా మన చేతిలో ఉండదు అనమాట, ఇంక ఎలాగోలా వాళ్ళు ఎలా చెప్తే ఇంకా అలా వెళ్ళిపోవటమే. సో అది కౌంటర్ టాప్స్ గురించి అయితే మాత్రం. అండ్ ఇంక ఈ బ్రిక్స్ కానీ ఇవన్నీ అయితే మాత్రం మనకి కోట్ ఇచ్చినప్పుడే వాళ్ళే
ఇవి వాళ్ళ దానిలోనే వస్తాయి అన్నమాట. కలర్స్ అవన్నీ నువ్వే చెప్పావు కదా. కలర్స్ మాత్రం నేను చెప్పాను, జస్ట్ నాకంతా కూడా వైట్ కలర్ తెచ్చిపెట్టమని చెప్పాను అన్నమాట. అది కూడా ఒక పెద్ద ప్రాబ్లమ్ అయిపోయింది. తర్వాత అయితే మాత్రం చాలా ఫేస్ చేసాము ఈ ప్రాసెస్ లో, చాలా ఫేస్ చేసాము అండ్ చాలా నేర్చుకున్నాం కూడా అన్నమాట, చాలా తెలుసుకున్నాము. ఇప్పటిదాకా నేను చెప్తున్నాను కదా నాకు ఐడియా లేదు, అది తెలీదు, ఇది తెలీదు అట్లా అని చెప్పి, అవన్నీ కూడా ఈ ఒక్క ప్రాజెక్ట్ తోటి తెలుసుకున్నాము. బట్ కొంచెం హార్డ్ వే లో తెలుసుకుందాం అనిపించింది అన్నమాట. అదొక్కటే తప్ప మిగతా అంతా కూడా బానే అయిపోయింది. సో అది ఇంకా ఇటు సైడ్ అన్నమాట. అండ్ నెక్స్ట్ ఇంకా మన ఎల్ షేప్ లో ఇంకో సైడ్ ఉంది కదా, ఇదైతే మాత్రం మేము వీలైనంత ఖాళీగా ఉంచుకుందాం అనుకున్నాము. బట్ అది కూడా అనుకున్నట్లయితే ఏం జరగలేదులేండి. యాక్చువల్ గా ఫస్ట్ వచ్చేసరికి మనం జస్ట్ ఏమైనా పెట్టుకోవటానికి ఉండేటట్లు ఒక స్లాబ్ లాగా అట్లా చేయించుకుందాం అనుకున్నాం అన్నమాట. కాకపోతే ఆ తర్వాత అది కూడా ఇట్లా కంప్లీట్ అయిపోయింది, మొత్తం ఒకేలాగా ఉంటే బాగుంటది కదా అని చెప్పి, సో ఫైనల్లీ ఇలా చేయించాం అనమాట. సో ఈ ప్లేస్ మాత్రం ఇంకా కావాలని ఉంచుకున్నాము ఏం పెట్టకుండా. ఏమైనా మనం ఫుడ్ కానీ లేకపోతే ఏదైనా కుకింగ్ చేసుకుంటూ పెట్టుకుంటా ఉంటాం కదా, అలాంటి వాటన్నిటికీ వీలుగా ఉంటది అని పెట్టించుకున్నాము. అండ్ నెక్స్ట్ ఇంకా ఇది దీని ఏమంటారు, బారా. ఓకే, ఈ బార్ కూడా తర్వాత యాడ్ అయింది అనమాట. ఏదైనా ఊరికే పైన పెట్టుకోవటానికి కానీ, ఎవరైనా అది పక్క ఉండి కొంచెం తింటానికి కానీ బాగుంటా ఉంటది. రేపు మనకి సతీష్ ఏమైనా చేసి పెడతా ఉంటే మనం వేడి వేడి అక్కడ కొంచెం తింటానికి కానీ బాగుంటది కదా, సో అందుకని చెప్పి తర్వాత యాడ్ చేయించాము ఇది కూడా. అండ్ అలానే ఈ బ్యాక్ స్ప్లాష్, ఈ బ్యాక్ స్ప్లాష్ ఇవన్నీ కూడా తర్వాత యాడ్ అయిపోయాయి అన్నమాట. సో ఇంకా ఇటు సైడ్ కూడా మనకైతే కొంచెం స్టోరేజ్ అయితే వచ్చింది. సో ఇది కిచెన్ గురించి అయితే మాత్రం. అండ్ జస్ట్ ఇక్కడ కొన్ని ప్లాన్స్ అయితే పెట్టుకున్నాము, ఇవి ఇప్పుడు కాదులేండి అంత ముందు నుంచి ఉన్నాయి. జస్ట్ ప్లాన్స్ మార్చాం అన్నమాట. మొన్న దాకా మా ఇంట్లో కొన్ని గెస్ట్లు కూడా ఉండేవాళ్ళు, పక్షులు ఇవన్నీ కూడా ఉన్నాయి. సో ఇప్పుడే కొంచెం అదంతా కూడా క్లీన్ చేసి మంచిగా కొంచెం మొక్కలేసాము. ఇంకా కొంచెం వర్క్ అయితే ఉంది, లైక్ పెయింటింగ్ కానీ ఏదో అయితే చేయాలనుకుంటున్నాను. సో టైం దొరికినప్పుడు అయితే మాత్రం అది కూడా చేంజ్ చేయాలన్నమాట, కొంచెం కలర్ఫుల్ గా ఉంటే బాగుంటది కదా. సో కొన్ని ప్లాన్స్ అయితే ఉన్నాయి, తర్వాత చేద్దాంలే. ఇప్పటికే టూర్ లేట్ అయిపోయింది అండ్ నేనేమో సతీష్ ఇది వాడుకొని ఇవ్వట్లేదు అనమాట. నేను వీడియో చేయాలి లేకపోతే అదంతా నల్లగా అయిపోతుంది కదా మనసు వాటర్ స్టార్ట్ చేసిన తర్వాత. సో అందుకని చెప్పి నేను వాడిని ఇవ్వట్లేదు అనమాట. సో అందుకే ఫస్ట్ అయితే మీతో షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను. ఫస్ట్ ఇంకా ఫ్లోరింగ్. సో మీకు ఇప్పుడు చూస్తున్నారు కదా ఇదంతా కొంచెం కవర్డ్ ఉంది కదా. సో ఈ అంత ముందు అయితే మాత్రం ఆ కవర్డ్ వరకు మనకి ప్యాటియో కింద కాంక్రీట్ తోటి కొంచెం చేసి ఉండేది అనమాట, జస్ట్ కాంక్రీట్ బేస్ లాగా అట్లా ఉండేది. ఆ తర్వాత మనం అదంతా కూడా ఎక్స్టెండ్ చేయించుకున్నాము. ఎక్స్టెండ్ చేయించుకొని దాని మీద మనం ఏదైనా స్టోన్ వేయించుకున్నాం అనమాట. సో మేము స్టోన్ వచ్చేసరికి న్యాచురల్ స్టోన్ అని ఒకటి ఉంటది, సో అది సెలెక్ట్ చేసుకున్నాము. మనం కావాలంటే మార్బుల్ నాకు ఐడియా లేదు, బట్ కావాలంటే మనం టైల్స్ అవన్నీ అయితే సెలెక్ట్ చేసుకోవచ్చు అనమాట ఇక్కడ. బట్ టైల్స్ అయితే మనకు కొంచెం ఎక్కువ జారుతా ఉంటాయి అండ్ అలానే హంచు కూడా ఉన్నాడు కాబట్టి మనం ఈ స్టోన్ కి వెళ్లాల్సి వచ్చింది. సో ఇదైతే మాత్రం ఇప్పుడైతే మాత్రం బాగానే ఉందనమాట. ఫస్ట్ నేను అనుకున్న లుక్ అయితే రాలేదు, నేను అనుకున్న లుక్ వచ్చేసరికి ఈ స్టోన్స్ తో రాదనమాట. మనకి టైల్స్ అయితేనే అంత నీట్ గా వస్తుంది. సో ఫస్ట్ కొంచెం అనుకున్నాను టైల్స్ తో వెళ్లాల్సిందేమో అట్లా అని చెప్పి, బట్ తర్వాత మొన్న వర్షాకాలంలో బాగా వర్షాలు పడతా అట్లా ఉన్నాయి కదా, సో అప్పుడు కొంచెం అనిపించింది అనమాట అమ్మో ఇదే బెటర్లే అనిపించింది. ఇదైతే మనకి ఏమి అంత సిప్పరీగా అట్లా ఏమి ఉండదు అనమాట. సో ఇది బాగుంది అనిపించింది తర్వాత అయితే మాత్రం. సో ఇది ఫ్లోరింగ్ అయితే మాత్రం నేను కావాలని బయటే కావాలి అని చెప్పి చేయించుకున్నాను అనమాట. సో కంప్లీట్ ప్యూర్ వైట్ అని చెప్పాను కానీ, బట్ ఆల్మోస్ట్ మనకి ఓవరాల్ గా చూస్తే వైట్ కలర్ లోనే ఉంటది. సో ఈ అవుట్పుట్ రావడానికి అయితే మాత్రం చాలా ఇబ్బంది పడాల్సి వచ్చింది అనమాట. ఒకసారి కంప్లీట్ గా అంత ప్రాజెక్ట్ అంతా కంప్లీట్ అయిపోయిన తర్వాత మళ్ళీ ఫ్లోరింగ్ అంతా తీసేసి మళ్ళీ చేయించాం అనమాట, ఆ సాటిస్ఫాక్షన్ లేక. బట్ ఇప్పుడైతే మాత్రం సాటిస్ఫైడ్ అని చెప్పాలి. సో ఇప్పుడు బాగానే ఉందనమాట, అప్పుడు కొంచెం అంత మంచిగా అనిపించలేదు. సో చాలా నేను ఆల్రెడీ చెప్పినట్టు చాలా ఇబ్బందులే పడ్డాం అనమాట ఈ ప్రాజెక్ట్ గురించి అయితే మాత్రం. సో అది ఫ్లోరింగ్ గురించి అయితే. ఇక్కడ నేను ఒక పోల్ పెట్టించుకున్నాం అనమాట, అంటే ఇది కూడా ఈ ప్రాజెక్ట్ లోనే చేయించుకున్నాము. సో అందుకని చెప్పి చెప్తా ఉన్నాను. సతీష్ అడిగాడు అనమాట నాకు ఒక పోస్ట్ లా అట్లా కావాలి అట్లా అని చెప్పి. సో ఫైనల్ అతను తీసుకొచ్చి ఈ పోల్ లాగా పెట్టేశాడు సింపుల్ గా. దానికి మేము ఈ కలర్ పెయింట్ కానీ అవన్నీ కూడా మేమే వేసుకున్నాం అనమాట, వుడ్ కదా పాడైపోతా ఉంటది అని చెప్పి. మొత్తం మంచిగా ఫస్ట్ ప్రైమర్ వేసుకున్నాం, ఆ తర్వాత ప్రైమర్ వేసామనే ప్రైమర్ దీనికి వేయలేదా. ఓకే, జస్ట్ మనకి స్టెయిన్ దొరుకుతుంది కదా, సో అది తెచ్చి అది వేసేసాము. ఈ పోల్ మెయిన్ గా దేనికి అంటే మనం ఇక్కడ లైట్స్ పెట్టాలని అయితే ప్లాన్ చేస్తా ఉన్నాము. ఈ రోజు ఆ లైట్లు కూడా పెట్టాలన్నమాట, కాకపోతే ఇంకా కుదరలేదు అసలు అయితే మాత్రం. సో ఫైనల్ లైట్లు కూడా పెట్టి నేను తర్వాత అయితే మీకు కంప్లీట్ లుక్ ఎలా ఉంటది అన్నది అయితే షేర్ చేసుకుంటాను.
సో ఇది పోల్ గురించి అయితే అండ్ ఇంకా చుట్టూ వచ్చేసరికి ఇది మేము చేయించుకున్నాము మేము చేసుకున్నాము తర్వాత ఇంకా మళ్ళీ దాని చుట్టూ కూడా ఇట్లా బ్రిక్స్ లాంటివి వేసుకున్నాం అన్నమాట ఊరికే ఇక్కడ మంచిగా మనం బ్రిక్స్ కాదు స్టోన్స్ ఇవి స్టోన్సా యా వైట్ మార్బుల్ స్టోన్స్ అనేమో సో ఇవి తెచ్చుకుని అయితే వేసుకున్నాము చిప్స్ లాగా అట్లా మనం జస్ట్ కొంచెం ఇక్కడ కూర్చుంటే కొంచెం ప్లెజెంట్ గా ఉంటది అనిపించింది నాకు ఎందుకో సో ఇవి నేను మళ్ళీ తర్వాత సతీష్ అడిగితే తను కూడా ఒప్పుకున్నాడు అనమాట అంటే కొంచెం మళ్ళీ ఎక్స్ట్రా కాస్ట్ కదా బట్ ఫైనల్లీ ఒప్పుకున్నాడు కాబట్టి మేమే తెచ్చుకుని మేమే వేసుకున్నాము ఇదంతా కూడా సో ఇటు సైడ్ వచ్చేసరికి ఇట్లా బ్రిక్స్ లాగా అట్లా వేసుకున్నాం అనమాట అండ్ అటు సైడ్ వచ్చేసరికి కొన్ని చిన్న చిన్న మొక్కలు వేసుకున్నాను పక్కనే దీని పక్కనే సో అవి కొంచెం పెద్ద అయితే మనకు మంచిగా కలర్ఫుల్ గా ఉంటది అనమాట ఇక్కడ కూర్చుంటే ప్రెజెంట్ గా ఉంటది ఇది ప్లాన్ అయితే మాత్రం ఇంకా కొన్ని కొన్ని ఇంప్రూవ్మెంట్స్ అయితే చాలానే ఉన్నాయన్నమాట ఇక్కడ కొన్ని ఇక్కడ ఈ పోల్ కి కొంచెం మొక్కలు వేసాను సో దాన్ని కూడా ఇంకొంచెం మంచిగా చెయ్యాలి అని ఉంది అనమాట అసలు అయితే వేరే వేరేవి ట్రై చేయాలి అట్లా ఉంది ప్రస్తుతానికి అయితే ఒక మొక్క వేసాను అనమాట అది మనకు అల్లుకుంటా ఉంటది సో అది కనుక అదంతా అల్లుకుంటే చాలా బాగుంటది అనమాట సో అది ఇంకా కొన్ని కొన్ని అయితే మాత్రం ఉన్నాయి ఇంప్రూవ్మెంట్స్ అయితే మాత్రం మెయిన్ గా ఈ లైట్స్ పెట్టాలి సో అవి ఇవాళ రేపట్లో ఆ లైట్స్ అయితే మాత్రం కంప్లీట్ చేయాలన్నమాట ఇవాళ ఇంకా కుదరదులే ఇవాళ ఇంకా కుదరదా యా ఇంకా అంతేగా ప్రెసెంట్ అబౌట్ సో మెయిన్ గా అయితే ఇంకా లైట్స్ పెడితే ఇప్పటికైతే కొంచెం బ్రేక్ తీసుకొని ఇంకా మనం కిచెన్ అది వర్క్ అది స్టార్ట్ చేసుకోవచ్చు అనమాట ఏమైనా చేసుకోవచ్చు సో ఇంప్రూవ్మెంట్స్ అనేవి ఇంకా ఎప్పుడు ఏవో ఒకటి ఉంటూనే ఉంటాయిలేండి అవి ఎలాగో నేను మీతో కూడా షేర్ చేసుకుంటూనే ఉంటాను సో ఇది అవుట్డోర్ కిచెన్ అయితే మాత్రం మీకు ఎలా ఉంది ఏంటి అన్నది అయితే కింద కమెంట్ సెక్షన్ లో షేర్ చేయండి నేనైతే చాలా చాలా ఇష్టపడి చేయించుకున్నది అనమాట ఇది ఇప్పుడు బాగుంది నేను కూడా ఫుల్ హ్యాపీ మధ్యలో కొన్ని చాలా చాలా బాధపడేదాన్ని చాలా సార్లు సతీష్తో నేను ఈ విషయంలో గొడవ కూడా పడేదాన్ని అనమాట బట్ ఫైనల్లీ మంచి అవుట్పుట్ వచ్చినందుకైతే మాత్రం హ్యాపీ సో మీకు ఎలా అనిపించింది అన్నది అయితే కింద కమెంట్ సెక్షన్ లో షేర్ చేయండి అండ్ ఇంకా మీరు ఈ అవుట్డోర్ కిచెన్ లో మనం ఏమేమి కుక్ చేసుకుందాము అంటే నేను కుక్ చేస్తే మీకు ఏ చూడాలని ఉంది అది కూడా కింద కమెంట్ సెక్షన్ లో షేర్ చేయండి ఎందుకంటే నా వంటలు చాలా వరకు మీ అందరికి కూడా నచ్చుతాయి నాకు కూడా చాలా ఇంట్రెస్ట్ లేండి కుకింగ్ అంటే మాత్రం నాకు ఎప్పుడైనా బోర్ కొట్టినా నేను కుకింగ్ చేస్తాను ఎప్పుడైనా చిరాకు ఉన్నా కుకింగ్ చేస్తా ఉంటా అనమాట సో చూద్దాం ఏమేమి కొత్తవి ట్రై చేస్తాము ఇక్కడైతే మాత్రం సో అంతే అండి ఇంకా ఈ వీడియో అయితే ఇంతటితో ఏం చేస్తున్నాను అండ్ అలానే మీకు ఈ అవుట్డోర్ కిచెన్ ఎలా అనిపించింది ఏంటి అన్నది అయితే కింద కమెంట్ సెక్షన్ లో షేర్ చేయండి అండ్ ఒకవేళ మీకు ఇంకేమైనా డౌట్స్ ఉన్నా కూడా కింద కమెంట్ సెక్షన్ లో షేర్ చేయండి సో యా ఈ వీడియో మీకు నచ్చితే మాత్రం తప్పకుండా లైక్ చేయండి సో సీ యూ నెక్స్ట్ వీడియో బై బై.